గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో వేగంగా 4512 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సాధికారక మిత్రులు బ్యాంకర్లతో సమీక్ష సమావేశాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్లో నిర్మిస్తున్న 103 బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క సాధికార మిత్రను ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పథకాల వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని సాధికార మిత్రులకు సూచించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, మోడీ ప్రవేశపెట్టిన జీఎస్టీ నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం 5 కోట్ల ప్రజలకు నష్టం చేస్తున్నారని, ఏపీ అభివృద్ధి అడ్డుకునేందుకే జగన్ మోడీతో జతకట్టారని అన్నారు. మోడీ ప్రధాని కాకముందు ఏ విధంగా ఉన్నారు, ప్రధాని అయిన తరువాత ఏ విధంగా ఉన్నారో బేరేజ్ చేసుకోవాలని, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తామంటే తెలుగు జాతి చూస్తూ ఊరుకోదని అన్నారు. కేంద్రం కక్ష సాధింపు ఆలోచనలను పక్కన పెట్టి పెరిగిన ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బ్యాంకర్స్ తోటి సాధికార మిత్రులతోటి ఏదైతే 103 బ్లాకులు 4512 ఇళ్ళు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా వేగంగా 4512 ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా బ్యాంకర్స్ తోటి సాధికార మిత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. 103 బ్లాకులు 4512 ఇళ్ళు ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క సాధికార మిత్రం ఏర్పాటు చేసి బ్యాంకర్స్ కావాల్సినటువంటి పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసి బ్యాంకర్స్ నుండి లోన్ రిలీజ్ చేసి త్వరితగతిన పూర్తి చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. బ్యాంకర్స్ కూడా 85% ఇళ్ళకి లోన్ శాంక్షన్ చేయడానికి వచ్చారు. 85% ఇళ్లకు లోన్ శాంక్షన్ చేయడానికి వచ్చారు. ఇంకా 3 బ్యాంకులు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఆ 3 కూడా అయిపోతే 100% లబ్ధిదారులకు రుణం ఇవ్వడానికి బ్యాంకర్స్ ముందుకు వచ్చారు. రెండవది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వలన, మోడీ గారు ప్రభుత్వం ఏదైతే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా సామాన్యుడి దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు తీవ్రమైనటువంటి భారం పడటంతో పాటు చాలా ప్రజల ఆగ్రహంగా ఉన్నారు. 1 డిమానిటైజేషన్, 2 జిఎస్టీ, తర్వాత వచ్చేటప్పటికి ఈరోజు ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ 100 రూపాయలకు చేరేటువంటి పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు పలికేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకేమో చంద్రబాబు గారు నోటు బడ్జెట్ ఉన్న 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ముందుకొచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం తగ్గినప్పుడేమో ధరలు తగ్గించలేదు, పెరిగినటువంటి ధరలేమో యథావిధిగా పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సామాన్యుడి మీద మోయలేని భారం మోడీ గారి ప్రభుత్వం వేస్తూ ఉంది. ఎన్నికలకు ముందేమో ఇతర దేశాల్లో ఉన్నటువంటి దాచుకున్న డబ్బులన్నీ తెచ్చి 15 లక్షల అకౌంట్లో వేస్తామన్నటువంటి మోడీ, ఈరోజు 15 లక్షల అకౌంట్లో వేయకపోగా సామాన్యుడి నడ్డి విరిచేటువంటి విధంగా, రైతుల నడ్డి విరిచేటువంటి విధంగా ఈరోజు మోడీ గారు నిర్ణయాలు ఉన్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా రైతులు ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది. మోడీ గారి నిర్ణయాల ఫలితంగా సామాన్యుడు మొయలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పెరిగిన ధరలను నియంత్రించాలి, రూపాయి విలువ పడిపోతాం, దీనివల్ల ఇంకా కష్టాలు ఎక్కువైంది. కాబట్టి ఒక పక్క రైతులేమో పెట్రోల్ డీజిల్ ఎరువులు గ్యాస్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద భారం పడతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, సామాన్య మధ్య రైతు కుటుంబాల మీద భారం పడకుండా చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మోడీ గారికి అధికారం ఇచ్చాం కదా 5 ఏళ్ళని నిర్లక్ష్యం చేస్తే 5 ఏళ్ళ తర్వాత ఇంటికి పంపిస్తారు. ప్రజలకు కష్టాలు వస్తే ఇంటికి పంపిస్తారు. ప్రజల బాధలను పట్టించుకోకపోతే ప్రజాకోర్టులో బుద్ధి చెప్తారు. ఈరోజు 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, ఏం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరలో ఉంది.
కాబట్టి ఈరోజు ప్రజలకు కష్టాలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల వలన ఈరోజు ప్రతి వర్గం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్కైతే అధికంగా కష్టాలు తెచ్చారు. ఇవ్వాల్సిన డబ్బులు రాకుండా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి కనపడుతూ ఉంది. ఇక్కడ జగన్ని మోడీని ఉసిగొల్పి చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఏ విధంగా కష్టాలు తేవాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నారు.